తమ స్వార్థ రాజకీయాల కోసం అధికారులను బలి పశువులను చేయొద్దని చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హితవు పలికారు. చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పులవర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని వ్యాఖ్యానించారు. అధికారులు ఆయన ఉచ్చులో ఇరుక్కొని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 3 రోజుల పాటు నిరసనలు కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పులవర్తి నాని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చంద్రగిరి ఎంఆర్ఓ కార్యాలయం చేరుకున్నారు. ఇసుక అక్రమ రవాణాను నిలువరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు ఉందో దానిపైన కూడా మేము అంటే కొన్ని చోట్ల నిన్న మా మండల పార్టీ అధ్యక్షులు గారు అక్కడ స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచే ఫోటోలు పంపించడం జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి పోలీసు స్టేషన్ అధికారికి కూడా ఈరోజు ఒక ఇది ఇస్తాం అర్జీ. రేపు ఒక ఆందోళన కార్యక్రమం ఉంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ముఖ్యంగా మన చంద్రగిరి నియోజకవర్గంలో మీకు తెలుసు, మీడియా సోదరులు అందరికీ కూడా తెలుసు, మీరు గత నెలలో మీరు చూపించినటువంటి చొరవ అయితే మర్చిపోలేదు. అయినా ఈ రెడ్డివారిపల్లికి సంబంధించినటువంటి రీచ్ ఆనుకునే రీచ్లు అన్నింటిలో కూడా ఇసుక యథాచంగా అక్రమ రవాణా జరుగుతోంది. దీనికి మూల పురుషులు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి అనుచరులు, వాళ్ళ బంధువర్గం. నిన్నలా ఒక వారం ముందు కూడా మనం ఆ రోజు ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, స్థానిక పోలీసు అధికారులు అందరూ కూడా వచ్చి ఇసుక జేసీబీల ద్వారా కానీ టిప్పర్ల ద్వారా కానీ జరగనేం, ట్రాక్టర్ల ద్వారా జరగనిస్తాం, అందరికి అందుబాటులో తెస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు చూస్తుంటారు ఒక 4 రోజుల ముందు అక్కడ అరవద్దని చెప్పమ్మా, మీరు చూస్తుంటారు తెలుగుదేశం వైసీపీ అని లేకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాలకి సామాన్య ప్రజలకి ఇసుక అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈరోజు ఇసుక వైసీపీ పార్టీ నాయకులే తోలాలి, వేరే వాళ్ళు తోలకూడదు. జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి 3,300 రూపాయల చలానా కట్టే కూడా తెలుగుదేశం ట్రాక్టర్లో ఉన్నటువంటి ఇసుకను కూడా ఒక రెవెన్యూ అధికారి, విలేజ్ రెవెన్యూ అధికారి ఏ విధంగా దించినారో మీకు అందరూ తెలుసు. దానిపైన మా నాయకులు అడిగితే వాళ్ళపైన ఏ విధంగా కేసు ఇవ్వడం కూడా మీకు జరిగింది తెలుసు. మీడియా ద్వారా అధికారులకు ఒకటే వినిపించుకుంటున్నాం, మీరు మాకు శత్రులు, మీరు మేమంతా అన్నదమ్ములు. ప్రభుత్వాలు మారినా మీరు ఒకే చోట ఈ ప్లేస్ లేకపోతే ఇంకో ప్లేస్ ఉంటుంది. కానీ దయచేసి మన ఎమ్మెల్యే గారు వాడుతున్న ఉచ్చులో మీరు పడకండి. ఎందుకంటే పాకాల్లో కూడా ఇదే విధంగా తహసీల్దార్ గారి చేత తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఎస్సీ ఎస్టీ కేసు ఇవ్వడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు. ఈ మీడియా సోదరులు ఒకటే, ఎక్కడ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మీరు చెప్పండి. మీరు పేపర్ వారు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిస్తేనే జనాలు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవచ్చు. ఈరోజు గతంలో ఇసుక ఏ రేటు ఉంది, ఈరోజు ఏ రేటు ఉంది, మన సీఎం గారు టన్ను 475 రూపాయలకు కానీ ఇసుక మీకు అందుబాటులో లేకపోతే ఎవరు ఎక్కువ రేటు అమ్ముతారో, 2 సంవత్సరాల జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా అన్నారు. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఇసుక ఎంత అమ్ముతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి.